राम गोपाल वर्मा తీసిన సినిమా వెంటనే తెలుసుకోవాలి राम गोपाल वर्मा తీసిన సినిమా వెంటనే తెలుసుకోవాలి బహిష్కరించాలి బహిష్కరించాలి राम गोपाल वर्मा బహిష్కరించాలి राम गोपाल वर्मा డౌన్ డౌన్ 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 సినిమా రౌడి ప్రియాంకా రెడ్డి పై తీసిన సినిమాను వెంటనే ప్రియాంక రెడ్డి పై తీసిన సినిమాను వెంటనే నిలబెట్టుకోవాలి వెంటనే నిలబెట్టుకోవాలి రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమా వెంటనే నిలబెట్టుకోవాలి రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమా వెంటనే నిలబెట్టుకోవాలి బహిష్కరించాలి బహిష్కరించాలి రామ్ గోపాల్ వర్మ బహిష్కరించాలి రామ్ గోపాల్ వర్మ డౌన్ డౌన్ 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 సినిమా రౌడి సినిమా రౌడి రామ్ గోపాల్ వర్మ సినిమా రౌడి రామ్ గోపాల్ వర్మ సినిమా రౌడి రామ్ గోపాల్ వర్మ రెడ్డి సంక్షేమ సంఘం మరియు రెడ్డి జేఏసీ మరియు ఇతర కుల సంఘాలు గాని అన్ని మతాలు గాని ఏ ఆడపిల్లకు ఇలాంటి అన్యాయం జరిగినా మేము ముందుండి ఇక భవిష్యత్తులో ఇలాగే రామ్ గోపాల్ వర్మ వంటి రౌడీలు క్యాష్ గురించి డబ్బుల గురించి యూత్ను ఖరాబ్ చేసే సినిమాలు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాములు చేస్తూ యూట్యూబ్లలో ప్రైవేట్ ఛానళ్లకు అమ్ముకొని లక్షలాది కోట్లాది రూపాయలు సంపాదిస్తూ సినిమా ఇండస్ట్రీని నాశనం చేస్తున్న ఇటువంటి వ్యక్తులపై ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని మరియు ఆడపిల్లలకు జరిగే అన్యాయాలను ఎదిరించాలని ఇదే విధంగా మరియు తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ విషయమై చాలా సీరియస్ గా ఉంది సినిమాలలో సీరియల్లు ప్రైవేట్ ఛానల్లో చూస్తే పోలీసులు కూడా ఆల్రెడీ ఇంతకుముందు సజ్జనార్ సార్ కూడా చెప్పారు ఇలాంటి వ్యక్తుల మీద కూడా ఒక కన్నేసి ఉంచాలని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది మరి అదే విధంగా మేము కూడా త్వరలోనే సజ్జనార్ సార్ గారిని కలిసి మరియు మా తెలంగాణ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో త్వరలోనే కేసీఆర్ గారిని కూడా కలిసి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది ఈ విషయమై అదేవిధంగా ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మ కనుక ఈ సినిమాను మిరమించుకోక సినిమా విడుదల కనుక సిద్ధమైతే తెలంగాణ హైదరాబాద్ గడ్డ మీద పెద్ద ఎత్తున మేము అన్ని సంఘాలతో కలుపుకొని ఉద్యమం చేస్తామని మీ ముందు ఖచ్చితంగా మేము ముందుకెళ్తామని రామ్ గోపాల్ వర్మను హైదరాబాద్ నుంచి బహిష్కరించే వరకు సినిమా ఇండస్ట్రీ కూడా అతనికి పనిష్మెంట్ ఇచ్చే వరకు మా పోరాటం ఆగదని ఖచ్చితంగా మేము తెలియజేస్తున్నాము ప్రతి విషయంలోనూ వీళ్ళ తల్లిదండ్రులకు మేము అండగా ఉంటామని ఖచ్చితంగా తెలియజేస్తున్నాము ఆయన కూడా ఎలా తీసిండో ఇద్దరంతే తోడు దొంగలు ఆనంద్ చంద్ర అంతే డైరెక్ట్